శ్రీకాకుళం జిల్లాలోని రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి ధర్మాన ప్రసాదరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనం నుండి విక్రయాల వరకు రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తున్న సంగతిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నేతాజీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ బాలకృష్ణ, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు వాసు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉన్న కోట అంతా వారు వాడారు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు చివరికి వచ్చినప్పుడు శ్రీకాకుళం లేదనండి. ఏంటి స్టేట్ పద్ధతి ఎలా కనిపిస్తున్నారు శ్రీకాకుళంలో? మేము వాళ్ళ ముందు అవుతున్నాయి కదా.